నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగుజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. కీర్తనలు 8:3-4. ఒక వ్యక్తి దేవుని యొక్క ఔన్నత్యమును కృపాతిశయములను రుచిచూచు కొలది, దేవునికి సమీపస్థుడైన కొలది, తానెంతటివాడో, ఎంత బలహీనుడో, ఎంత అల్పుడో అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి దేవునికి దూరమైన కొలది, దేవుని మరచిన కొలది, వాడు తన దృష్టిలో తాను గొప్పవాడుగా నించుకొనుచు డాంబికుడుగాను వ్యర్థుడుగాను తయారగును. ఒకప్పుడు ఒక గోడ మీద ఈ మాటలు రాసి ఉండుట చూచితిని, విత్ గాడ్ యు ఆర్ ఎ జీరో, వితౌట్ గాడ్ యు ఆర్ ఎ హీరో. అంటే దేవునితో నీవుంటే నీవు నున్న, దేవుడు లేకుండా నీవుంటే నీవే హీరోవు. ఇందులో సత్యమున్నది. అవును, దేవునికి మనము సమీపస్థులమైన కొలది, మనము సున్నాయే, మనమేమీ లేదని గ్రహించుకుంటాము. తన బ్రతుకులో దేవుని స్థానం లేనివాడు తానే హీరో, గాని గమ్యానికి తన జీవితంను నడిపించుకొనలేడు. బుద్ధిహీనుడు దేవుడు లేడని లేక తానే దేవుడని అనుకును గదా. ఇక్కడ దావీదు ఆకాశమును నక్షత్రములను దేవుని సృష్టిని చూచినప్పుడు కృతజ్ఞుడై దేవుని స్తుతించకుండా ఉండలేకపోచున్నాడు. నేడు అనేకులకు ఆకాశము వైపు చూచుటకే సమయము లేదు. కొన్ని కొన్ని పట్టణములలో ఉన్న ప్రజలకు ఆకాశమే కనిపించదు. మానవుడు దేవుని యొక్క సృష్టిని చూచి ఆనందించుటకు, దేవుని గొప్పతనమును గుర్తించుటకు సమయము గడుపుటలేదు. ఈ 20వ శతాబ్దపు మానవుడు ఇరుకైన ఇండ్లకు, ఆఫీసు గదులకు పరిమితి అయి ఉదయం నుండి సాయంకాలం వరకు విస్తారమైన లోక కార్యములందే నిమగ్నుడై ఉంటున్నాడు. మనం ఎంత విస్తారమైన పని కలిగిన వారమైనా ప్రతిరోజు కొంత సమయాన్ని మనము సృష్టికర్తతో గడుపుట నేర్చుకునవలెను. దావీదు దేవునితో గడిపినప్పుడు దేవుడు ఘనుడని, తాను అల్పుడనని గ్రహించుకొనెను. అల్పుడైన మానవునికి దేవుడు తన చేతి పనుల మీద అధికారం ఇచ్చినని తెలుసుకున్నాడు. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అనుచున్నాడు. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరొరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నేడు అనేకులు మరణ పడకలపై చేరిన తరువాత, ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్న తరువాత, ఆరోగ్యమంతా కృషించిపోయి అష్ట కష్టముల పాలైన తరువాత మాత్రమే యేసు ప్రభునందుకు వస్తున్నారు. మనం అలాగూ ఉండక, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక, మనను విమోచించుటకై పరలోకము నుండి దిగివచ్చి విమోచన కార్యమును సంపూర్తి చేసుకుని పరలోకమునకు ఆరోహణమై తిరిగి త్వరలో రానయ్యున్న యేసువైపు చూచెదము. మానవుడు దేవుడిచ్చిన ఈ ఆలయమైన శరీరమును పాడు చేసుకొని వ్యాధి బాధలకు గురి అగుచున్నాడు. భయంకరమైన దురలవాట్లకు లోనై శరీరమంతా కృషించిపోయి మరణించబోయే సమయంలో మాత్రమే కొందరు దేవుని గుర్తించుచున్నారు. క్షేమ కాలములో దేవుడు తమతో మాట్లాడినను ఆయనకు లోబడక సమస్తమును పోగొట్టుకున్న తరువాత, దేవా మాకు సహాయము చేయి అని వరపెట్టుచుందురు. దేవుడు చేసిన మేళ్లు తలంచుకొనుము, ఆయనను స్తుతించుము. నీ క్షేమ కాలమందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొనుము.